PMC channel ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ షమితని. ఈరోజు క్లైమాటిక్ కండిషన్స్ గురించి చెప్పాను కదా, అంటే వింటర్లో డ్రై కోల్డ్ ఉండడం వల్ల స్కిన్ సోరియాసిస్ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ సోరియాసిస్ సైకిల్స్ మాదిరిగా కూడా చూస్తాం, అంటే ఫ్యూ వీక్స్ నుంచి మంత్స్ వరకు అది ఎక్కువగా అవ్వడం, తర్వాత మళ్ళీ కొన్ని నెలలు తగ్గిపోవడం, పూర్తిగా తగ్గి అంటే పూర్తిగా మానిపోదు కానీ తగ్గుముఖం చూస్తాం కొన్ని నెలలు, అంటే కొన్ని నెలలు తగ్గిపోతుంది కానీ మళ్ళీ ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది సైకిల్స్, రిలాప్స్ అండ్ రిపిటేషన్ అవుతూనే ఉంటుంది. సోరియాసిస్కి కంప్లీట్గా ట్రీట్మెంట్ అంటే హోమియోలో తప్పనిసరిగా ఉంది. సోరియాసిస్ ట్రీట్ చేయొచ్చు హోమియో వైద్యం ద్వారా. తర్వాత హోమియో వైద్యం ముందు నేను ఇంకా కొంచెం సోరియాసిస్ గురించి చెప్పాలనుకున్నాను. సోరియాసిస్ ట్రీట్ చేయకపోతే, టైంకి ట్రీట్ చేయకపోతే అది కాంప్లికేషన్స్, ఎలాంటి కాంప్లికేషన్స్ అవుతుంది అనేది. సో లాంగ్ టర్మ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడం, అంటే జాయింట్స్లో పెయిన్ రావడం, పెయిన్స్, స్టిఫ్నెస్, తర్వాత ఈ ఆర్థరైటిక్ సంబంధించిన సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ తర్వాత స్కిన్ చేంజ్ అయిపోతుంది. టెంపరరీగా అనుకోవచ్చు, లేదా అంటే అది కొన్ని రోజులు మళ్ళీ నార్మల్కి వచ్చి మళ్ళీ అదే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం అలాంటివి కూడా ఉంటుంది. ఇంకో ఫ్యాక్టర్స్, ఇంకో కాంప్లికేషన్స్కి వెళ్ళామనుకో ఒబేసిటీ అవుతుంది, తర్వాత కార్డియోవాస్కులర్ డిజీజెస్, డయాబెటీస్, హైపర్టెన్షన్, ఇలాంటివి కూడా, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇలాంటి కాంప్లికేషన్స్ సోరియాసిస్ వల్ల వస్తుంది. సో మనం టైంకి సోరియాసిస్ ట్రీట్మెంట్ చేయవలసిందే. ఎవరికైనా సోరియాసిస్ వచ్చిందంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. తర్వాత ఈ కాంప్లికేషన్స్ని కూడా అరికట్టవచ్చు టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే. ఈ కాంప్లికేషన్స్లో ఇంకోటి కన్నులు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సోరియాసిస్ వల్ల. కంజక్టివైటిస్ కానీ, బ్లెఫరైటిస్ కానీ, ఐస్, ఎందుకంటే ముఖంలో సోరియాసిస్ ముఖానికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్కాల్ప్లో ఉంటుంది, స్కాల్ప్ అంటే అది దాని నుంచి కన్నులు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇవి కాంప్లికేషన్స్, టైంకి ట్రీట్మెంట్ తీసుకొస్తే ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనము ప్రివెన్షన్ అనే దానికి అంటే కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సోరియాసిస్ రాకుండా, లేదంటే అది ఎక్కువగా కాకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటి, స్కిన్ డ్రై ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తుండాలి రెగ్యులర్గా, అంటే రోజు స్నానం చేసి వచ్చాక వెంటనే మొత్తం ఆరకుండా ఉన్న ముందే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. తర్వాత సోప్స్, కెమికల్ సోప్స్, స్ట్రాంగ్ కెమికల్ సోప్స్ వాడకుండా చూసుకోవాలి, మైల్డ్ సోప్స్ వాడాలి. ఇప్పుడు మెడికేషన్స్, కొందరు క్రానిక్ మెడికేషన్స్ తీసుకుంటారు, లైక్ ఫర్ డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇంకా వేరే డిజార్డర్స్కి మెడికేషన్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది, ఆల్టర్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇది వీలైనంత వరకు మెడికేషన్స్ కూడా మనం అవసరమైతేనే మెడికేషన్స్ తీసుకోవాలి, లేదంటే మానేయడం మంచిది. సో ఇవి ఇవన్నీ మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, తర్వాత వింటర్ సీజన్లో హ్యూమిడిటీ డ్రై అయిపోతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలి, ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ, తర్వాత ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు మానేయడం మంచిది, ఆల్కహాల్ మానేయడం కూడా మంచిది. సో వీళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకున్న వల్ల దీన్ని అరికట్టవచ్చు సోరియాసిస్ని. తర్వాత సోరియాసిస్ వచ్చాక నేను చెప్పాను కదా ఇందాక హోమియోపతిక్లో అయితే మంచి ట్రీట్మెంట్ ఉంది అనేసి, అంటే స్టేజెస్ బట్టి ఉంటుంది ట్రీట్మెంట్, స్టేజెస్ బట్టి అని కాదు, మీరు టైంకి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేశారనుకోండి. హోమియోపతిక్లో, హోమియో వైద్యంలో మనం కాన్స్టిట్యూషనల్ వైద్యం అంటాం. సో ఆ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క కాన్స్టిట్యూషన్ తీసుకొని అతనికి ఎందుకు వచ్చింది సోరియాసిస్, దేనివల్ల ఎక్కువ అవుతుంది, తర్వాత అతని యొక్క మెంటాలిటీ ఏంటిది, సో రియాక్షన్స్ ఏంటిది క్లైమేట్ కానీ, తర్వాత ఫుడ్, ఏమైనా ఫుడ్ అలర్జీస్ ఉన్నాయా, సో ఈ అలర్జీ కానీ, తర్వాత ఇంకా వేరే సిమ్టమ్స్, ప్రత్యేకమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అతనిలో కానీ, ఆ లేడీలో కానీ, ఎవరిలో, ఆ పేషెంట్లో. సో ఆ లక్షణాలను తీసుకొని మనము కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తే తప్పకుండా
హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. తర్వాత పిల్లల్లో నేను చెప్పాను ఇందాక, పిల్లల్లో తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో పిల్లలకి కూడా హోమియోలో మంచి వైద్యం ఉంది. సమయానికి పేరెంట్స్ పిల్లల్లో ఒక ఈ ప్రాబ్లం గమనించారనుకోండి, వెంటనే మంచి వైద్యుడు చూపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. తర్వాత ఆహారంలో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం కదా, ఈ ఇప్పుడు జనరేషన్ వల్ల లైఫ్ స్టైల్ చాలా ఇదిగా వేరేగా ఉంటుంది, నీళ్ళు తాగకపోవడము. సో బాడీని ఎప్పుడు టెంపరేచర్ అంటే బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. టైంకి నీళ్ళు తాగడం లేదంటే బ్యాలెన్స్డ్ వాటర్ ఇంటేక్ ఉండాలి. తర్వాత పోషకాలు, మంచి ఆహారం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ టైంకి తీసుకుంటే అప్పుడు ఏంటి, స్కిన్కి కూడా అన్ని న్యూట్రియంట్స్ లభిస్తాయి. సో దానివల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇవి జాగ్రత్తలు కూడా, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో కూడా కొందరికి కొన్ని అలర్జీ ఉంటుంది. అయితే ఆ అలర్జీ దేనివల్ల, ఏ ఆహారం వల్ల వస్తుంది అనేది కూడా మనము, మీరు హోమియోపతి డాక్టర్ గారు చూపించుకున్నప్పుడు మీరు అది గమనించి ఆ ఆహారం తింటే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారనుకోండి, సో అది ఒక ముఖ్యమైన సిమ్టమ్ ఉంటుంది. ఈ లక్షణాలు ప్రతి ఒక్క మనిషి యొక్క సిమ్టమ్స్, తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అవన్నీ కూడా మనము కన్సిడర్ చేసి సరైన రెమెడీ ఇస్తే తప్పకుండా సోరియాసిస్ క్యూర్ అవుతుంది. ఇంకా మీకు సోరియాసిస్లో నేను మీకు చెప్పినట్టు రకాలు కూడా చెప్పాను, ఎన్ని రకాలు ఉంటాయి సోరియాసిస్. తర్వాత ట్రీట్ చేయకపోతే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. తర్వాత ఇంకో కాంప్లికేషన్ ఏంటి, డిప్రెషన్. అంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ సోరియాసిస్, స్కిన్ కదా, స్కిన్ ప్రాబ్లం అది మనకు అందరికీ కనిపిస్తుంది. సో ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. కానీ పిల్లల్లో ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఇదేంటి నీకు ఇలా ఉంది, అదేదో అంటువ్యాధి అనుకుంటారు వేరే వాళ్ళ స్నేహితులు కానీ వేరే వాళ్ళు చూసి. కానీ సోరియాసిస్ అంటువ్యాధి అయితే కానే కాదు, అయితే కానీ వేరే అందరికీ తెలియదు ఇది అంటువ్యాధి కాదు అనేసి, కానీ భయపడతారు. సో దాంతో ఏంటి, ఎవరికైతే సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి డిప్రెషన్, ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము. సో ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇవన్నీ చూసే ముందే అందుకే టైం సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇచ్చారంటే తగ్గిపోతుంది. తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, ఎందుకంటే దురద వస్తుంటుంది. తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు, పిల్లల్లో కానీ దురద వచ్చేసి గోకోవడం కానీ, మరి గీరేసుకున్నారంటే బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కాన్సన్ట్రేషన్ చదవలేకపోవడం పిల్లల్లో అయితే ఇది కూడా ఉంటుంది. సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా అంత మంచిది కాదు పిల్లల్లో అయితే, అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ అంతా వాళ్ళ చదువు మీద, వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది. సో టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడము చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ మెడికేషన్స్ తీసుకుంటారు కదా చాలామంది, ఈ మెడికేషన్స్ వల్ల కూడా ఈ సోరియాసిస్ వస్తుందని అందరికీ తెలీదు. సో ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రానిక్ మెడికేషన్స్ ఇప్పుడు అంటే అలోపతిలో ఒక్కొక్క ఆర్థరైటిస్ కానీ, తర్వాత ఇంకా బీపీ కానీ, తర్వాత ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇలాంటి వాటికి బాగా క్రానిక్గా థైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటారు. సో లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే ఏళ్ళ తరబడి మెడిసిన్స్ వాడడం, ఏళ్ళ తరబడి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దెబ్బతినేసరికి ఈ స్కిన్లో చేంజెస్ రావడం. మెయిన్ ఏంటంటే ఈ మెడిసిన్స్ వల్ల మన బ్యాలెన్స్ తగ్గుతుంది. అంటే బాడీ యొక్క పిహెచ్ బ్యాలెన్స్ అంటారు, లేదా టెంపరేచర్ బ్యాలెన్స్ అంటారు, అది కూడా ఆల్టర్ అయిపోతుంది. సో అప్పుడేంటి, స్కిన్ డ్రై అయిపోవడము. సో తర్వాత అదే ఆ స్కిన్ డ్రై అయిపోయినాక తర్వాత ఇన్ఫెక్షన్స్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి మళ్ళీ స్కిన్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ మనము చూస్తూ ఉంటాం. సో ఈ మెడికేషన్స్ కూడా అంత మంచిది కాదు అని నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎక్కువ మెడికేషన్స్ వాడడం కూడా అంత మంచిది కాదు, అవసరమైతేనే. ప్లస్ ఇంకోటి ఏంటంటే,
సంవత్సరాల తరబడి దేనికి మందులు వాడకూడదు అని చెప్తాను నేను. మీకు తగ్గిపోయింది, తగ్గిపోయాక తర్వాత మీరు దాన్ని అప్పుడప్పుడు మీరు టెస్ట్ చేయించుకుంటుండండి, నార్మల్ ఉందా లేదా, ఐదర్ బీపీ అన్నా షుగర్ అయినా, అంటే గ్రాడ్యువల్గా మెడిసిన్స్ తగ్గించేసేయండి. సో క్రానిక్గా తీసుకునేయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ మెడికేషన్స్ మీరు వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడం చూడండి. ఇంకా నీళ్ళు బాగా తాగాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఆహారంలో కూడా మంచి ఆహారం తీసుకోవాలి, పోషక విలువలు ఉన్నవి, బాగా మంచి హెల్దీ స్కిన్ ఉండడానికి. సో మంచి నీళ్ళే కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ డైలీ బేసిస్ మీద, రెగ్యులర్ బేసిస్ మీద తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఏంటి, మాయిశ్చరైజర్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మాయిశ్చరైజర్ వాడాలి అనేసి. చర్మము తడి ఆరిపోకుండా ఉండడానికి మెయిన్ ముఖ్యంగా మనము సరిగా మంచినీళ్ళు తాగకపోవడం, లేదా ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండడము ఫుడ్లో, ఆహారంలో. అందుకే ఆహారం కూడా, ఆహారం చాలా ముఖ్యం. మంచి ఆహారం తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు మనం ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అరికట్టవచ్చు. తర్వాత బర్న్స్, కట్స్, ఇది ఇంకా మనకు కట్స్, ఇంజురీస్ అవుతుంటాయి, అది మనకైతే మన చేతిలో వీలైనంత వరకు కాకుండా చూసుకోవడం. కానీ అయ్యాక కూడా కట్స్, వూన్స్ అవయ్యాక కూడా ఆ భాగంలో తొందరగా హీల్ అవ్వడానికి చూసుకోవాలి, మనం నెగ్లెక్ట్ చేయకుండా. సో ఇది ఈ సోరియాసిస్ గురించి ఇవాళ నేను మీకు చెప్పిన లక్షణాలు, తర్వాత వాటి కాంప్లికేషన్స్, వాటిని ఎలా నివారించవచ్చు, తర్వాత హోమియోలో ట్రీట్మెంట్, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఒక్క మెడిసిన్, ఒక సోరియాసిస్కి ఈ మెడిసిన్స్ అని ఉండవు. సో ఎందుకంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఆ ప్రాబ్లంకి అనేది మనం చూసి దానికి కరెక్ట్గా సెట్ అయ్యే మెడిసిన్ ఇవ్వాలి హోమియోలో. సో బ్రాండెడ్గా ఒక పేరు ఉంటుంది, సోరియాసిస్కి ఈ మందు ఇస్తే తగ్గిపోతుంది అలాని కాకుండా, మనం ఆ ఇండివిజువల్ యొక్క లక్షణాలు, అతని మెంటల్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి దాని టోటాలిటీ తీసుకొని తర్వాత మెడిసిన్ ఇస్తే తప్పకుండా క్యూర్ అవుతుంది. మీకు నెక్స్ట్ మీకు ఇంకొక చర్మ వ్యాధి గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను, అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను. సో ఈ ఆరోగ్యమే మహాభాగ్యంలో నేను చెప్పినవన్నీ మీరు ఇప్పటివరకు ఏవేవైతే చెప్పానో అవన్నీ మీరు చూసుకొని ఈ సోరియాసిస్ని నివారించుకోవచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు.